విజయవాడ బస్ స్టాండ్ లో బస్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్ మృతులకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో దీపావళి సెలవుల్లో మార్పు దీపావళి సెలవును మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన సిఎస్ జోహార్ సజ్జల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని సజ్జలకు షర్మిల హితవు కోడికత్తి కేసుపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసిన హైకోర్టు వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంస్కరణలను తీసుకువస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు ఏపీ ఎస్పీడీసీఎల్ నూతనంగా రూపొందించిన రైతు నేస్తం వాట్సాప్ చాట్ అప్లికేషన్లతో పాటు ఆధునీకరించిన ఏపీ ఎస్పీడీసీఎల్ వెబ్‌సైట్‌ను మంత్రి పెద్దిరెడ్డి ఆవిష్కరించారు విద్యుత్ వినియోగదారులు సేవల్లో ఆలస్యాన్ని నివారించేందుకు వీలుగా ప్రభుత్వం పలు సంస్కరణలను తీసుకువస్తోందని ఆయన తెలిపారు ఈ సంస్కరణలలో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొట్టమొదటి ఏపీ ఎస్పీడీసీఎల్ లో బోర్డ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయమన్నారు అలాగే వినియోగదారుల సౌలభ్యం కోసం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు వీటి ద్వారా వినియోగదారులు నేరుగా చాట్ చేసి తమ సమస్యలను అధికారులకు సిబ్బందికి వారి దృష్టికి తీసుకురావడం ద్వారా సమస్యను వెంటనే పరిష్కరించుకోవచ్చని సూచించారు అలాగే రైతుల సేవలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రైతులు అడిగిన వెంటనే వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేయాలనే లక్ష్యంతో రైతు నేస్తం అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు ఎస్పీడీసీఎల్ ద్వారా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా రైతు నేస్తం అని చెప్పి వాట్సాప్ ద్వారా అదేవిధంగా చాట్ బాట్ వెబ్సైట్ ద్వారా రైతులకు మరింత సులభతరంగా అడిగిన వెంటనే అగ్రికల్చర్ కనెక్షన్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి దీన్ని తయారు చేయడం జరిగింది మనకు అన్ని రకాల కూడా ఇది రైతులకు చాలా పూర్తిగా ఉపయోగపడే విధంగా మనం చేస్తా ఉన్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత 370,296 కొత్త వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది రైతుల కోసం దాంట్లో మనం రాకముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత పెండింగ్ ఉన్నాయి మాత్రం 115,529 సర్వీస్ కనెక్షన్లు ఆ రోజుల్లో పెండింగ్ ఉన్నాయి మరి ఆ పెండింగ్ ఉన్నవన్నీ కూడా చేసి అన్నీ అప్డేటెడ్గా చేసి ఈరోజు కరెంట్ అప్లికేషన్స్ అంటే ఎన్నెన్నో మొన్న అప్లై చేస్తారు లేదంటే నెల లోపల అప్లై చేసింటారు అలాంటివి మాత్రం 3 డిస్కంలో కూడా కలిపి 16,000 మాత్రమే పెండింగ్ ఉన్నాయి అంటే చాలా అప్డేటెడ్గా ఈరోజు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇచ్చి చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో దీపావళి పండుగ సెలవును ఈ నెల 13వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది 13న సాధారణ సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు గతంలో ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం ఈ నెల 12న దీపావళి సెలవుగా ఉంది ఈ క్రమంలో సాధారణ సెలవులు ఆప్షనల్ సెలవుల జాబితాలో స్వల్ప మార్పులు చేశారు నవంబర్ 13వ తేదీన ఆప్షనల్ హాలిడే బదులుగా సాధారణ సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది విజయవాడ బస్టాండ్లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు ఉదయం ముఖ్యమంత్రికి ప్రమాద ఘటనపై వివరాలను అధికారులు అందించారు ఆర్టీసీ బస్ ప్రమాదవశాత్తు ప్లాట్ఫామ్ మీదకు దూసుకుపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు చనిపోయినటువంటి ప్రయాణికురాలు కుమారి గారికి అయితేనేమి తర్వాత చిన్నారి అయాన్షు అదేవిధంగా అవుట్సోర్సింగ్ బుకింగ్ క్లర్క్ వీరయ్య అనే ముగ్గురు కూడాను కార్పొరేషన్ తరఫున ఇమ్మీడియట్గా ఒక 5 లక్షల రూపాయలు
ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఉన్నాను. తర్వాత ఇంజ్యూర్డ్ అయినటువంటి ఇద్దరు కూడా సురేష్ బాబు సుకన్య అనే వారికి పూర్తి హాస్పిటల్ ఖర్చులు కూడా మేమే భరిస్తాము. తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చినాక బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇంకా ఏదైనా సహాయం అందించవలసి ఉంటే అది కూడా చేయడం జరుగుతుంది. బస్సు ప్లాట్ఫామ్ ఎక్కేసి ప్యాసింజర్స్ ఒక్కొక్కళ్ళు ఎక్కుతూ ఉన్నారు బస్సులోకి. అప్పుడు కండక్టర్ అంకులు టికెట్స్ కొడుతున్నారు, బస్సు ఫుల్ అయిపోయింది. సరేనే రివర్స్ గేర్ వేసి బ్యాక్ అలా గుంటూరుకి వెళ్దాం, గుంటూరుకి వెళ్ళే బస్సు రివర్స్ గేర్ వేశారు. వేసరికి అది అలా మూవ్ అయ్యేసరికి బ్యాక్ గేర్ పడకపోయేసరికి ఓవర్ స్పీడ్ అయిపోయి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి అక్కడ ఇక్కడే అదే డివైడర్ దగ్గర, ఇక్కడ డివైడర్ ఉంటే దాన్ని గుద్దుకొని వెళ్ళిపోయింది బస్సు. ఒక ఒక ఆంటీ, ఒక చిన్న బాబు అలా యాక్సిడెంట్ అయిపోయింది. కండక్టర్ ఉన్నాడు స్పాట్ లో. కండక్టర్ అంకులు ఎక్కడ ఉన్నారు? ఉంటే అప్పుడు బస్సు ఓవర్ ఎక్కడ ఓవర్ స్పీడ్ అయిపోయి బస్సు ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. వచ్చేసరికి ఒక ఇక్కడ ఇక్కడే కూర్చున్నారు, డివైడర్ పక్కన కూర్చున్నారు ఒక ఆంటీ ఒక చిన్న బాబు. ఇక్కడ కండక్టర్ అంకులు ఉన్నారు. ఉంటే ఆ బస్సు ఓవర్ స్పీడ్ అయిపోయి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. గతంలో తాను తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించినప్పుడు తమకేమీ సంబంధం లేదన్న సజ్జల ఇప్పుడు తాను కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు. తనపై మాట్లాడడం కాదని ఏపీ పరిస్థితులపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల సజ్జల స్పందించాలని హితవు పలికారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపే శక్తి కాంగ్రెస్కే ఉందని, అందుకే ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారని షర్మిల స్పష్టం చేశారు. నేను తెలంగాణలో తెలంగాణ రాజకీయాలలో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజే సంబంధం లేదు అన్న వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈరోజు ఏ సంబంధం ఉందని నా గురించి మాట్లాడుతున్నారు? మేమైతే సంబంధం లేదనే అనుకుంటున్నాం. మీరు మాట్లాడుతున్నారు అంటే సంబంధం మళ్ళీ కలుపుకుంటున్నారా? సంబంధం ఉందనే ఏమనుకోవాలి మేము? సజ్జల గారు సమాధానం చెప్పాలి. అసలు కేసీఆర్ గారు బహిరంగంగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్ర, డబుల్ రోడ్ అయితే తెలంగాణ, చీకటి అయితే ఆంధ్ర, వెలుగైతే తెలంగాణ అని చెప్తున్నారే, మరి దానికి ఏం సమాధానం చెప్తారు సజ్జల గారు? ముందు మీ కథ మీరు చూసుకోండి సార్. నేను తెలంగాణలో తెలంగాణ రాజకీయాలలో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజే సంబంధం లేదు అన్న వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈరోజు ఏ సంబంధం ఉందని నా గురించి మాట్లాడుతున్నారు? మేమైతే సంబంధం లేదనే అనుకుంటున్నాం. మీరు మాట్లాడుతున్నారు అంటే సంబంధం మళ్ళీ కలుపుకుంటున్నారా? సంబంధం ఉందనే ఏమనుకోవాలి మేము? సజ్జల గారు సమాధానం చెప్పాలి. అసలు కేసీఆర్ గారు బహిరంగంగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్ర, డబుల్ రోడ్ అయితే తెలంగాణ, చీకటి అయితే ఆంధ్ర, వెలుగైతే తెలంగాణ అని చెప్తున్నారే. కోడికత్తి కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు శ్రీనివాసరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఎన్ఐఏ తరపున న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. సీఎం జగన్పై దాడి చేసిన కేసులో పిటిషనర్ శ్రీనివాసరావు 4 ఏళ్లకు పైగా జైల్లోనే మగ్గుతున్నాడని అతడి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 15కి వాయిదా వేసింది. We'll be right back.
కార్యాలయం నివేదికగా టీడీపీ జనసేన ఉమ్మడి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఎస్సి చైర్మన్ నాదండ్ల మనోహర్, టీడీపీ నుంచి నారా లోకేష్, యనమల రామకృష్ణుడు హాజరుకానున్నారు. వీరితో పాటు అటు జనసేన నుంచి మరో ఐదుగురు, టీడీపీ నుంచి మరో ఐదుగురు ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమం ప్రోగ్రాం రూపకల్పనపై చర్చ జరగనుంది. అలాగే ఈ సమావేశం వేదికగా రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్లడంపై చర్చించనున్నారు. ప్రజా సమస్యల వారీగా ఉద్యమ కార్యాచరణ చేపట్టే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం అమ్మకాలను బంద్ చేయాలని వైన్స్ బార్ల యజమానులకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ యాజమాన్యులను అప్రమత్తం చేసింది. ఎన్నికలను సజావుగా నిర్వహించే క్రమంలో ఈసీ ఆదేశాలను పాటించాలని సూచించింది. లేని పక్షంలో లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. నమ్మక ద్రోహం పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉందని దుయ్యబట్టారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ విలువలు లేని రాజకీయాలకు చిరునామాగా పురంధేశ్వరి మారారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలై ఉండి టీడీపీకి సేవ చేస్తున్నారని దుయ్యబట్టారు. పురంధేశ్వరి, ఆమె భర్త కలిసి చంద్రబాబు పల్లకి మోస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆమెకున్నటువంటి ఆలోచన విధానాల్లో ఏదో పొరపాటు ఉందన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఆమె చేతుల్లోనే ఉంది, ఆ అధికార పార్టీ చేతుల్లోనే ఉంది రిఫార్మ్స్ తీసుకొచ్చి త్వరితగతిన కేసులు పరిష్కరించాలన్నటువంటిది. బెయిల్ క్యాన్సిల్ చేయమని అనడంలో అర్థం లేదు. త్వరితగతిగా ఇది ఆస్తి కాదు, త్వరితగతిగా పరిష్కరించుకోవాలని అందరికీ కూడా ఉంటుంది. ఆమెకున్నటువంటి ఆలోచన విధానాల్లో ఏదో పొరపాటు ఉందన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఆమె చేతుల్లోనే ఉంది, ఆ అధికార పార్టీ చేతుల్లోనే ఉంది రిఫార్మ్స్ తీసుకొచ్చి త్వరితగతిన కేసులు పరిష్కరించాలన్నటువంటిది. బెయిల్ క్యాన్సిల్ చేయమని అనడంలో అర్థం లేదు. త్వరితగతిగా ఇది ఆస్తి కాదు, త్వరితగతిగా పరిష్కరించుకోవాలని అందరికీ కూడా ఉంటుంది. ఈ ఎన్నికలతో నిరుద్యోగుల జీవితాలు మారుతాయని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి నామినేషన్ వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో విద్యార్థుల భవిష్యత్ మారుతుందని, కొడంగల్ చరిత్రను ప్రజలే తిరగ రాస్తారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కొడంగల్ను అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ మాయమాటలు చెప్పారని మండిపడ్డారు. ఈ ఎన్నికలు కొడంగల్ వర్సెస్ కేసీఆర్ మధ్య జరుగుతున్నాయని చెప్పారు. కొడంగల్ బిడ్డే తెలంగాణకు నాయకత్వం వహిస్తారని చెప్పారు. కొడంగల్లో తనని ఓడించేందుకు కేసీఆర్, కేటీఆర్ యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్లో గతంలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించినా అభివృద్ధి జరగలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. బండి సంజయ్ వ్యక్తి కాదు, శక్తి అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో బీజేపీ ఆధ్వర్యంలో బండి సంజయ్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు రాజాసింగ్ పాల్గొన్నారు. ఓవైసీకి దమ్ముంటే కరీంనగర్లో ఎంఐఎం అభ్యర్థిని పోటీలో దించాలని సవాల్ చేశారు. బండి సంజయ్ని తనతో పాటు అసెంబ్లీకి తీసుకెళ్లేందుకు కరీంనగర్కు వచ్చానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటమిని ముందే గ్రహించిన కరీంనగర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు ఓటుకు వేలకు వేలు పంచేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. డబ్బులు ముఖ్యమో ధర్మం ముఖ్యమో ఆలోచించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో మైనార్టీ ఓట్లను అమ్మేందుకు ఓవైసీ రెడీ అయ్యారని కీలక ఆరోపణలు చేశారు. అవినీతి ఎమ్మెల్యే, అవినీతి మంత్రి కరీంనగర్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎమ్మెల్యే, ఇక్కడ మినిస్టర్ ఎవరున్నాడు? చేతగాని మినిస్టర్, చేతగాని ఎమ్మెల్యే. ఆయనతో ఏమి కాదు, రాత్రి అయితేనే ఇదే. రాత్రి ఏం చెప్తాడు, పొద్దుగాల ఏం చెప్తాడు ఆయనకి అర్థం కాదు. ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీలో బండి సంజయ్ నిలబడుతుండు, నాకు కాపాడండి అని అసదుద్దీన్ ఓవైసీకి రిక్వెస్ట్ చేస్తున్నంట. కానీ మా మినిస్టర్ గారికి ఒక్కటొక్క మాట చెప్తున్నా, మీరు ఇమీడియట్ గా కాన్స్టిట్యూన్సీ చేంజ్ చేసుకోండి.
భూమాఫియా చేసే ఎవరంటే మీ పేరు వస్తుంది, ల్యాండ్ మాఫియా ఎవరు చేస్తుందంటే మీ పేరు వస్తుంది, సాండ్ మాఫియా అంటే మీ పేరు వస్తుంది. ల్యాండ్ చాలా వరకు అంటే వగబోట్ ల్యాండ్ కూడా మీరు కబ్జా చేసుకున్నారు, గుడి ల్యాండ్ కూడా మీరు కబ్జా చేసుకున్నారు. అది మేము కాదు, కరీనగర్ జనాలు పబ్లిక్ చెప్తున్నారు. అందుకోసం మీరు కాన్సన్సీ చేంజ్ చేసుకోండి. ఎందుకంటే మన బండి సంజయన్న ఒక వ్యక్తి కాదు, ఒక పెద్ద శక్తి. ఆ శక్తితోని పోటీ చెయ్యాలంటే, ఆ శక్తితోని పోటీ చెయ్యాలంటే మీలాగా దున్నపోతులతోని కాదు. కరీనగర్ జనాలకి, కరీనగర్ ఓటర్స్ కి నేను దన్నం పట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, డబ్బులు ముఖ్యమా ధర్మం ముఖ్యమా అది మీరు ఆలోచన చెయ్యాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ బస్ స్టాండ్ లో బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్ మృతులకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ లో దీపావళి సెలవుల్లో మార్పు, దీపావళి సెలవును మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన సీఎస్ జవహర్. సజ్జల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన వైఎస్ షర్మిల, సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని సజ్జలకు షర్మిల హితవు. కోడి కత్తి కేసుపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు, తదుపరి విచారణను ఈ నెల 15 వాయిదా వేసిన హైకోర్టు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీ9 న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని, సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే జీ9 న్యూస్.